నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు నలభై వినతులు వచ్చాయని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌడియా తెలిపారు ప్రజల నుండి వచ్చిన వినతులు ఆయా విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఎంఆర్పల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సీసీ రోడ్లు మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ ఆర్ అని సంధ్య కోరారు వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని టీడీఆర్ బండ్లు ఇప్పించాలని కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని సిటీఓ లేఅవుట్లో జింకలు తదితరులు వస్తున్నాయని నియంత్రించాలని బిఎల్ఓ తనకు ఎప్పిక కార్డు ఇవ్వకపోవడంతో పిఎఫ్ మంజూరుకు అంతరాయం కలుగుతోందని పరిష్కరించాలని కమిషనర్ను కోరారు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ ఆయా విభాగాల అధికారులకు అర్జీలను కేటాయించారు అన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ రవి డీసీపీ మహాపతి వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి డిఈలు ఏసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు